నామానికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని 2019 సంవత్సరాల క్రితం ఆయన ప్రజలే ఆయనను సిలువకు అప్పగించి సిలువ మీద ఆయనను వేలాడదీసి ఆయనను అపహాసించి సిగ్గుపరిచిన వారందరూ ప్రభు క్షమిస్తూ సినిమపై పలికినటువంటి 7 మాటలు మనం వింటూ ఉన్నాం. మరొక పర్యాయము 6వ మాట మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నా. యహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యాన్ని ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నాను. మరొకసారి యహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డాది. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ 6వ మాట విజయమునకు విజయశీలుడైన యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్న మాట. 6వ మాటలో మనకు సుమారుగా ముగింపే కనపడుచున్నది, కానీ దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఈ విషయంలో మనం చూసి ఉన్నట్లయితే సమాప్తమైనది అని ప్రభు సెలవిస్తున్నారు. ఏమి సమాప్తమైంది? భూమిని పుట్టించినది మొదలుకొని ఇంతవరకు ఏది సమాప్తం కానీ, ఏది ప్రారంభించినా ప్రారంభంలోనే ఆగిపోయాయి, కానీ ఏది ముగింపును మనము ఎక్కడ చూడలేదు. మనుషులు కానీ, ఆయా రాజులు కానీ, లేక దేవుళ్ళు అనిపించుకున్న వారు ఎవరు కూడా ప్రారంభించలే, కానీ ఎవరు కూడా ముగింపును తీసుకురాలేకపోయారు. కానీ యేసు ప్రభుల వారు సమాప్తమైనదని చెప్పి తల వస్తూ ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉన్నారు. అంటే సమాప్తమును గురించి సెలవిస్తూ ఉన్నారు. భూమిపై మానవుడు ఏది సమాప్తం చేయలేదు, అది ముగించకుండగానే మానవుడు చనిపోయినట్లు చూస్తున్నాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభువునందు పిల్లలారా, ముగింపు ఎదుగని మానవుడు ప్రారంభపు సమయాన్ని, ప్రారంభపు దినాన్ని, ప్రారంభ కాలాన్ని మాత్రమే మానవుడు ఎరిగి ఉండవచ్చు, కానీ ముగింపు మాత్రం మానవుడికి తెలియదు. సమాప్తం చేయకుండానే, ఒక కార్యాన్ని ముగించకుండానే మానవుడు చనిపోతున్నారు. మానవునికి ప్రారంభమే కనిపించింది, కానీ ముగింపు మాత్రము కనిపించలేదు. అందువలన ప్రభువు సెలవిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువుకు ఒక పనిని అప్పగించాడు. ఈ రోజున ఒక ఉద్యోగికి ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ వ్యక్తి ఆ దినమునకు ఆ పని పూర్తి చేయలేకపోతున్నాడు. తల్లిదండ్రులకు, బిడ్డలకు ఏదైనా పని అప్పగిస్తే ఆ పని పూర్తి చేయలేకపోతున్నాడు. భర్త భార్యకు ఏదైనా పని అప్పగిస్తే ఆ పని భార్య పూర్తి చేయలేకపోతుంది. ఇలాగున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ పనిని కూడా ప్రారంభిస్తున్నారో ఆ పని ముగింపు చేయలేకపోతూ ఉన్నారు. అందుకని తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఒక పని అప్పగించాడు. దేవునికి స్తోత్ర. ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని? మానవుడు పాపము చేసి మరణిస్తున్నాడు. ఆ మానవుణ్ణి శుద్ధి చేసి, ఆ మానవుణ్ణి పవిత్రపరచి, ఆ మానవుని మరణ ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి చేరే మన చేరటానికి ఆ మానవుని అర్హత కలిగిన పాత్రగా చెయ్యి అని దేవుడు ఒక పని అప్పగించి పంపించాడు. ఆ పనిని పూర్తి చేసి
అప్పుడు తన తండ్రితో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? సమాప్తమైనది. దేవునికి స్తోత్ర. దేవుని ప్రకారా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక ఆయన ఉన్నారండి. చాలా డబ్బు ఉన్నవాడి, మంచి పలుకుబడి ఉన్నవాడు. రాజకీయ పలుకుబడింది, సామాజిక పలుకుబడి ఉంది, ధనమునకు లోటు లేదు, అన్నిటిలో ఉన్నాడు. కానీ నాకు తెలిసి అతను ఒక ఇల్లు కట్టడానికి ప్రారంభించాడు. మా సమీపంలో ఒక పట్టణం ఉంది, ఆ పనిని ప్రారంభించాడు. డబ్బుకు లోటు లేదు, అన్ని ఇట్లకి అన్ని ఉన్నాయి, కానీ ఈనాటికి పూర్తి చేయలేకపోతున్నాడు. పూర్తి చేయలేకపోతున్నాడు. ఏమి లేక పూర్తి చేయలేకపోతున్నాడు, అన్ని ఉండి కూడా పూర్తి చేయలేకపోతున్నాడు. దేవుడు ప్రణాళిక ఆ దినాలలో యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేశాడు. అంటే కుమారుడైన క్రీస్తు యేసుకి పని చేసే వరకు, పనికి ముగింపు అయ్యే వరకు తన తండ్రిని విడిచిపెట్టలేదు. ఈరోజున చాలా మంది అధికారులను విడిచిపెట్టి పనిచేస్తున్నారు, తండ్రిని విడిచిపెట్టి కుమారుడు పనిచేస్తున్నారు. భర్తను మర్చిపోయి భార్య పనిచేస్తుంది, అన్నను మర్చిపోయి తమ్ముడు పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే తన పై వారిని మర్చిపోయాడో, తనకున్నటువంటి సన్మానించబడిన వారిని మర్చిపోయాడో, చేయవలసిన వాడు పనిని పూర్తి చేయలేకపోతున్నాడు. కానీ యేసయ్య తన తండ్రిని సన్మానించాడు. యేసయ్య తండ్రి మాటకు తల వంచాడు. తండ్రి తనను శిక్షిస్తున్నా కానీ ఎంత మాత్రం కూడా, నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు, నన్ను ఎందుకు కొట్టిస్తున్నావు, నన్ను ఎందుకు ఈ రీతిగా బాధకు గురి చేస్తున్నావు అని తండ్రిని ఒక ప్రశ్న కూడా అడగలేదు. అందువల్ల 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, అతనికి నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది. లోపలి కుమారుడు కనుక తండ్రికి ఇష్టమైంది, తండ్రిని సన్మానించాడు కనుక తండ్రికి ఇష్టమయ్యింది. కాబట్టి దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యములు ఒక మాట మనం చూడాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనమును చదివితే అక్కడ ఈ రీతిగా వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడింది తెలుందో చూడండి, బైబిల్ ఉన్న వారందరూ చూడాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 29వ వచనములు వారు ఆయనను గురించి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను రాజు మీదను దింపి సమాధిలో పెట్టిని. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రణాగా చాలా చక్కని మాట. ఆయనను ఎలాగా, ఆయనను అని చెబుతూ వ్రాయబడిన ప్రతి మాట నెరవేర్చబడిన తరువాత వేలాడబడేవుడు రాజు మీద నుంచి దింపి, ఆయనను దింపి అని చక్కగా వాక్యం సెలవిస్తుంది. సమాధిలో పెట్టారు. చూసారా, సమాధిలో ఆయనను పెట్టే వరకు కూడా ప్రభు ఎక్కడ కూడా తండ్రికి వ్యతిరేకముగా మాట్లాడలేదు. లోబడే కొట్టినా లోబడ్డాడు, తిట్టినా లోబడ్డాడు, ఉమ్మిరి వేసిన లోబడ్డాడు, పిడిగుద్దులు కొట్టిన లోబడ్డాడు, రాళ్లతో కొట్టిన లోబడ్డాడు, కర్రలతో కొట్టిన లోబడ్డాడు, మేకులు కొట్టిన లోబడ్డాడే, కానీ ఎక్కడ తండ్రి నేను ప్రజలనైనను ఎదురు మాట ఒక్కటైనా మాట్లాడింది. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏంటో తెలుసా? ఒక మాట రాయబడింది, గొర్రెకు బొచ్చు కత్తిరించినప్పుడు ఎంత మౌనంగా ఉంటాడో, యేసు ప్రభు కూడా తన శరీరం అంతా గాయాలైపోతున్నా కానీ మౌనముగానే ఉండిపోయాడు. ఆ ప్రభునందు ప్రణాళిగా దేవుని లేఖనం నెరవేర్పది. ఎందుకో తెలుసా? ఆయన విజయశీలుడు. యేసు ప్రభు వారు ఎవరట? విజయశీలుడు. విజయశీలుడు అంటున్నాడు, సమాప్తమైనది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లగా సమాప్తమైనది చిట్టుతున్నాడు. ఏమి సమాప్తమైనది అంటే, ఒకటి, ప్రవక్తల ప్రవచనములు సమాప్తమైనాయి. ప్రవక్తల ప్రవచనములు నెరవేర్చబడ్డాయి. ప్రవక్తలు ప్రవచించారు, ఏమో తెలుసా? కన్యకత్వములు కుమారుడు పుడతాడు, ఆయన లోక కళ్యాణము కొరకై దిగివచ్చిన వాడు, ఆయన ప్రతి మానవ పాపమును పరిహరింపచేసి తన రక్తమును కాచి, ఎందుకంటే ఏమిటంట, రక్తాన్ని కాచి, బలికి బదులుగా, గొర్రెకు బదులుగా, ఎద్దుకు బదులుగా, మేకకు బదులుగా, ఆ యేసు ప్రభువు వారు
ఆకాశానికి భూమికి మధ్యన నెలాగబడి రక్తాన్ని చిందిస్తారు అని చెప్పి ప్రవక్తలు ప్రవచనాలు పలికారు. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. రెండవదిగా ఏమిటి అంటే సిలువ ముగించబడింది. ఇక్కడ సమాప్తమైనది అంటే తెలుసా, ముగించబడింది. ఏం ముగించబడింది? సిలువ ముగించబడింది. నిజానికి చెప్పాలి అంటే ఒక వ్యక్తి పాపము చేస్తే పాప నిబంధన గ్రంథములు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. యేసు ప్రభువులో ఏ పాపము కనిపించలేదు. ఆయనను సమాజ మందిరము నిలువ పెట్టారు, పిలాతు దగ్గర నిలువ పెట్టారు, హేరోదు దగ్గర నిలువ పెట్టారు, ఇక ఆయా మనుషుల మధ్యన నిలువ పెట్టారు. కానీ యేసు ప్రభువు నందు ఒక్క తప్పిదాన్ని కూడా వారు చూడలేకపోయారు. ఎందుకు అంటే ప్రభు వధించబడిన గొర్రెపిల్ల, ఆయన వధించబడాలి, ఆయన ప్రాణి మీద నిలబడాలి, రక్తమును చిందించాలి, మానవుని పాపములు కడగాలి. ఇకపై ఆయన భూమికలు ఆయన స్వరూపములు ఉండిన మానవుడు చనిపోకూడదు. మానవుని కొరకు యేసు ప్రభువు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని పిల్లలారా, ఇక ఎవడు కూడా పాపము చేసిన వాడు క్షమించబడతాడే కానీ పాపము చేసిన వాడు శిక్షకు గురి కాకూడదు అని యేసు ప్రభుల వారికి అప్పగించిన పనిని సమాప్తం చేశారు. అంటే ఈ రోజున నీకు నాకు సిలువ మరణము లేదు, సిలువ మరణం లేదు. ఎందుకు లేదు అంటే మనకు బదులుగా యేసు ప్రభుల వారు సిలువ మరణములు పొందారు. దేవునికి స్తోత్రం. ప్రభునందులాగా మూడవ మాటను మనం చూద్దాం. సమాప్తమైనది అనే దానిలో మూడు మాటలు తెలుసా, సాతాను పాపము మరణము ముగించబడ్డాయి. ఎవరట? సాతాను పాపము మరణము ముగించబడ్డాయి. ఎందుకు తెలుసు? ప్రభువు యొక్క శిలువ మరణము సాతాన్ని ఏం చేసిందో తెలుసా, పాతాళమునకు అణగదొక్కబడింది. పాతాళమునకు అణగదొక్కబడింది అపవాది. ఇక అపవాది క్రైస్తవుని చూపి రాదండి. క్రైస్తవుడు క్రీస్తు యేసుని బట్టి విజయశీలుడు. యేసు ప్రభుని బట్టి నీలో నా పాపం ముగించబడింది, నీలో నా పాపం ముగించ సమాప్తమైపోయింది, మరణము సమాప్తమైపోయింది. అందుకని యేసు ప్రభువు వారు సమాప్తమైనదని తలవంచారు. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా యేసు ప్రభువు వారు సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైంది అంటే ధర్మశాస్త్రము నెరవేర్చబడింది. ఏం నెరవేర్చబడిందంట? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని జయించిన వాడు భూమి మీద పుట్టేది మొదలుకున్న వారిలో ఇంతవరకు ఒక్కడనూ లేడు. ధర్మశాస్త్రము జయించింది యేసు ప్రభువు ఒక్కడే. యేసు ప్రభువు ఒక్కడే. అందువలన యేసు క్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని జయించారు, నెరవేర్చారు. ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి ప్రవచనమును ప్రభువు జరిగించి ముగించారు. అందుకని ప్రభువు విజయశీలుడై సమాప్తమైనదని చెప్పి తల వచ్చే ఆత్మను అప్పగిస్తున్నాను. నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం మీకు మాట్లాడుతుంది. మొదటి ఆదాము పనిని పూర్తి చేయలేకపోయాడు. మొదటి ఆదాము పనిని ఏమాత్రం కూడా సమాప్తం చేయలేకపోయాడు. దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని మాట ప్రకారము ఉండలేనటువంటి ఆదాము పనిని సంపూర్ణం చేయలేకపోయాడు. అందువలన దేవుని వాక్యం చదివిస్తుంది, మొదటి ఆదాము పనిని సమాప్తము చేయనందుకు కనపటి ఆదాము అయిన యేసు క్రీస్తు ప్రభువు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు రాయబడి చదువుతారు చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనమును చదువుతాం. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములు రాయబడింది ఎప్పుడు తెలుసా? ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. దేవుని స్తోత్రం. ఎత్తు రక్తము
మేకల రక్తము పాపాన్ని తీసివేయలేదండి. అందుకనే ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలా చెప్తున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కాము. దేవునికి స్తోత్ర. దేవునికి బలులు అవసరము లేదు, దేవునికి అర్పణలు అవసరము లేదు, దేవునికి నైవేద్యములు అవసరము లేదు. ఏమి కావాలి అంటే నీ హృదయాన్ని దేవునికి ఒక అర్పణగా, ఒక నైవేద్యముగా, ఒక బలిగా నీ హృదయాన్ని అర్పిస్తే ప్రభువు నేను క్షమిస్తాను. దేవుని పిల్ల విజయము నొందిన క్రీస్తు సమాప్తమైనని చెప్పి తల వంచాలి. తల వంచాలి ప్రజల ప్రతి విషయంలో తల వంచుదాం. తల వంచితే తగ్గించుకుంటాను, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాను. తగ్గించుకున్నాడు కనుక హెచ్చించబడ్డాడు. ఈ రోజున నీవు కూడా తగ్గించుకుంటే హెచ్చించబడతావు. విజయము నీవే. ఆ విజయము విజయశీలుడైన యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఆయన సమాప్తము చేశాడు పనిని. ఈరోజు నువ్వు కూడా ఈ సువార్త విన నీవు, ఈ మాటలు విన నీవు పనిని సమాప్తం చేద్దాం. ప్రభు నామానికి మహిమకరముగా ఉందాం. దేవుడు ఈ మాటలు మీ విధిలో ఆశీర్వాదకరముగా దీవెనకరమగా ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వారిలారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వ్యక్తిని ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన శిలువలో పలికిన ఆరవ మాట సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించావు. అవును తండ్రి, ఏ ఒక్కరు కూడా పనిని పూర్తి చేయలేకపోతే కుమారుడైన క్రీస్తు యేసు పనిని పూర్తి చేశాడు. ఏమిటి ఆ పని? పాపమునకు ప్రాప్తుడైన మానవుడిని శుద్ధి చేయటానికి, పవిత్రపరచటానికి. అయినా ప్రవచనములను ఎవరూ చేయలేకపోయారు, పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రమును ఎవరు జయించలేకపోయారు. క్రీస్తే నెరవేర్చాలి, క్రీస్తే విజయశీలుడు. అంటే విజయము క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చి నడిపించి ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడు కలుగుతున్న ప్రతి వేదన, కలుగుతున్న ప్రతి శోధన, కలుగుతున్న ప్రతి వ్యాధి నుంచి యేసు నామములో విడుదల కలుగును కాక. నీ రక్తముతో పోషించబడిన ప్రతి వ్యక్తి ఇప్పుడు సంభవించుచున్నటువంటి తమోద వ్యాధి నుంచి స్వస్థత కలుగును కాక. నీ నామం మహిమపరచబడాలి ప్రపంచమంతా. ప్రభువ నీ నామందు మోకరించి ప్రార్థించాలి, నీ నామమును వారి నాలుకతో ఒప్పుకోవాలి. ప్రపంచమంతా ఒకే దేవుడు, ఒకే భాష. నీ నామములో ఉన్నట్లు కృప చూపించండి. నీ రాకడకు సమీపముగా జరుగుతున్న ఈ బుద్ధులన్నీ గ్రహించి క్రీస్తు యేసుపై ఆదుకునే మనస్సును ప్రతి వానికి ఇచ్చి నడిపించమని, దాసుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము ఇమ్మని, నజరేయుడైన యేసు క్రీస్తుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.